రైట్ నిలమ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దాదాపుగా 40 రోజులుగా హోరెత్తించారు రాజకీయ పార్టీలన్నీ కూడా మైకులు నిన్న సాయంత్రంతో మూగబోయిన పరిస్థితి కనిపించింది ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ అట్లాగే మద్యం షాపులను కూడా ఈ ఎన్నికలు ముగిసే వరకు కూడా క్లోజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఐదుగురికి మించి ఉండకూడదంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అవును ఈ రోజు రేపు స్కూల్ కు బంద్ కూడా ఇచ్చారు అండ్ రేపు అయితే కొన్ని కార్యాలయాలకు మొత్తం కూడా ఎక్కడికక్కడ తెలంగాణ మొత్తం బంద్ నిర్వహించాలని చెప్పేసి ఈసీ కోరింది అండ్ దీనికి సంబంధించి అప్డేట్స్ చూద్దాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత 40 రోజులుగా హోరెత్తించిన ఎన్నికల ప్రచారానికి తెరపడింది పార్టీలు అభ్యర్థుల ప్రచారం నిన్న సాయంత్రం ముగియడంతో మైకులని మోగబోయి తెలంగాణ అంత గప్చుప్ గా మారింది ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారం గడువు చివరి నిమిషం వరకు హోరెత్తించాయి ఎన్నికలు తుది అంకానికి చేరుకోవడంతో ఇవాళ రేపు రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు పరుస్తున్నారు ఒకే చోట ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడితే కఠిన చర్యలు ఉంటాయని భారత ఎన్నికల కమిషన్ హెచ్చరించింది ముందుగా అనుమతి పొందిన ప్రకటనలను కేవలం పత్రికల్లో మాత్రమే ప్రచురించే అవకాశం ఉంది ఇక సోషల్ మీడియా టీవీ ఛానళ్లలో రాజకీయ ప్రచార ప్రకటనలకు నిషేధం విధించింది అంతేకాకుండా పోలింగ్ ముగిసిన అరగంట తర్వాతనే ఒపీనియన్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాల్సి ఉంటుందని ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది संबंधी मरी सरस्पाट राजेश अंदर राजेश अपडेट्स चूस्ता निन्नटितो प्रचार पर्वा की तेरपड़ी इक 144 सेक्षन विधि परस्थित कर्वा मद्यम षापुल बंद कार्यलया बंद आ तर्वा एक्क तनिखील इवन जरूत परस्थित कंकंटे इदे रेजल चाल कीलकमन कदा ఎన్నికలకు 48 గంటల ముందు అంటే రేపు ఉదయం 7 గంటలకు ఈ సమయానికల్లా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అంతా కూడా ప్రారంభమవుతుంది సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో పోలింగ్ అంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు ఎలక్షన్ కమిషన్ అన్ని చర్యలు తీసుకుంది వాస్తవానికి ఎన్నికల షెడ్యూల్ మొదలైనప్పటి నుంచే ఎన్నికల సంబంధించిన నియమ నిబంధనలు అన్ని కూడా అమల్లోకి వస్తాయి కానీ పోలింగ్ ప్రక్రియకు 48 గంటల ముందు అంటే ఎగ్జాక్ట్ గా 2 గంటల ముందు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ చేయకుండా ఉన్న సమయం దానిమొక ఇబ్బందుల పైన ఇష్యూస్ పైన కొంత ఎల్ఎస్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ అనుకున్నాయి సో దానిలో భాగంగా నిన్నటి నుంచి నిన్న సాయంత్రం 5 గంటల నుంచి కబీర్ గా ప్రచారం ముందు అభ్యర్థుల సమస్యలు ఇష్యూస్ కావచ్చు ఓటర్ల బలవు పెట్టే ఓటర్ల బలవు పెట్టే విధంగా మాట్లాడుంటే ఈ అంశం పైన చాలా సీరియస్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది సో దానిలో భాగంగా రేపు సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా టీవీలో ప్రకటన చేయడం కావచ్చు సభలు సమావేశాలు ఓటర్ల ప్రలోభ పెట్టేందుకు ఓటర్లను ప్రభావితం చేసేందుకు మాట్లాడాల్సిన మాటలు తదితర ఇష్యూస్ పైన పూర్తిగా నిషేధం విధించింది నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఈ కోడ్ కంప్లీట్ గా అమల్లోకి వచ్చింది రేపు సాయంత్రం 5 గంటల తర్వాత వరకు కూడా ఇక్కడ అమల్లో ఉంటుంది 144 సెక్షన్ ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ ఉంటుంది వైన్ షాపులు కంప్లీట్ గా బంద్ ఉంటాయి అదేవిధంగా టీవీలో కావచ్చు పేపర్లో రేడియోలో లాంటి వాటిల్లో ఎక్కడ కూడా ప్రకటన చేయడానికి వీలేదు దీంతో 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 3 లక్షల మందికి పైగా సిబ్బంది కూడా ఈ ఎన్నికల్లో వీధుల్లో పాల్గొనబోతున్నారు సో కంప్లీట్ పూర్తి స్థాయి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ప్రజల సాగేందుకు ఎలక్షన్ కమిషన్ ఇండియా పూర్తి స్థాయి చర్యలు చేపట్టింది రైట్ థ్యాంక్ యూ రాజేష్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్